స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మరి గత కొన్ని రోజుల నుంచి కూడా చంద్రబాబు గారి విషయంలో ఒక న్యూస్ వైరల్ అవుతుంది సో ఆయన బెయిల్ మీద కొన్ని కండిషన్స్ మీద బయటకు రావడం అయితే జరిగింది అయితే బయటకు వచ్చిన తర్వాత ఆయన్ని ఎన్టీఆర్ గారు కలుస్తారు కళ్యాణ్ రామ్ గారు ఆల్రెడీ కలిసేస్తారు ఇటు కేటీఆర్ గారు అండ్ రేవంత్ రెడ్డి గారు వీళ్ళు కూడా కలవబోతున్నారని చెప్పేసి న్యూస్ అయితే స్ప్రెడ్ అయింది మరి ఇప్పటిదాకా అయితే కలవలేదు మరి కలిసే ఛాన్స్ ఉందా కలుస్తారా లేదా మరి ఎందుకు కలుస్తున్నట్టు సో ఈ అంశాల మీద డిస్కచ్చానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు అన్నారు వారిని అడిగి తెలుసుకుందాం సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ ఈ న్యూస్ అయితే మొన్నటి నుంచి కూడా సర్కులేట్ అవుంది బాగా మరి ఏంటి ఖచ్చితంగా వీళ్ళు కేటీఆర్ గారు కానివ్వండి రేవంత్ రెడ్డి గారు కానీ కలుస్తారా మరి అంటే కళ్యాణ్ రామ్ గారు కలిసినట్టు కూడా వార్తలు వచ్చాయి మరి ఫోటోలు అయితే ఏవి లీక్ కాలేదు మరి ఎన్టీఆర్ గారు కూడా కలుస్తారు అని చెప్పేసి అన్నారు మరి ఏంటి సార్ ఈ వార్తలు నిజం ఉందంట లేకుంటే ఫేక్ న్యూస్ స్ప్రెడ్ అయిందంట కలవకుండా ఎలా ఉంటారు ఇప్పుడు పోయినసారి ఎన్నికల్లో పాల్గొనలేదు హరికృష్ణ గారు కావచ్చు లే అంతకుముందు పాల్గొనేవాళ్ళు హరికృష్ణ గారు పార్టీలో క్రియాశీలక భూమి పోయించేవాళ్ళు ఆయన పాల్గొనేవాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది పద్నాలుగు ఎన్నికలప్పుడు వీళ్ళెవరూ ప్రచారాన్ని కూడా పాల్గొనలేదు కానీ గెలిచిన తర్వాత మరి వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడుకోవడం హైదరాబాద్లో కలిసి మాట్లాడుకోవడం జరిగింది అలాగే విజయవాడ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారాన్ని కూడా రావడం కూడా జరిగింది కదా వాళ్ళ కుటుంబ సభ్యులు రక్త సంబంధికులు వాళ్ళు వచ్చి కలిసి మాట్లాడుకోకుండా కలవకుండా ఎలా ఉంటారు చెప్పండి ఏంటంటే ఒక ప్రచారం చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి ఏదో విభేదాలు ఉన్నాయని సృష్టించాలని ఇప్పుడు ఆయన కూడా అంతకుముందు ఎన్నికల్లో పాల్గొన్నాడు ఎన్నిక ప్రచారంలో కాబట్టి తర్వాత స్తబ్దతగా ఉన్నాడు దాంట్లో పంచుకోవట్లేదు కాబట్టి పార్టీ కార్యక్రమాల్లో కూడా రావట్లేదు కాబట్టి పార్టీకి దూరంగా ఉంటున్నాడనే భావన అందరికీ కలిగింది అట్లాగే ఆయన మాట్లాడే విధానం ప్రవర్తన కూడా దానికి బలం చేకూరింది ఇప్పుడు ఈ కుటుంబానికి సంబంధించిన ఏం జరుగుతున్నా అదే ఇప్పుడు ఆయన అనారోగ్యంగా మరి మొన్నటిదాకా కారాగారంలో ఉంటాం ఇప్పుడు బయటికి రావటం కాబట్టి కుటుంబ సభ్యులందరూ ఆ రోజే విజయవాడలో చాలామంది కలుసుకోవడం కూడా జరిగింది కొంతమంది ఇక్కడికి వచ్చి కలుసుకుంటూ ఉన్నారు వచ్చిన వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటారు అలాగే కుటుంబ సభ్యులు అయినటువంటి మరి ఆయన సొంత బావమర్ది కుమారుడే కదా కళ్యాణరామ్ గారు కావచ్చు లేకపోతే జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు అలాగే భువనేశ్వర్ గారికి మేనలు వాళ్ళు రాకుండా ఎలా ఉంటారు చెప్పండి అది వస్తేనో రాకపోతేనో ఏంటంటే అది ఒక ఇప్పుడు ఆయన మంచి ప్రజాదరణ పొందిన కథానాయకుడు కాబట్టి ఏదో భవిష్యత్తులో ఆయనే పార్టీకి ఓతామనే భావన కల్పించాలని కొంతమంది చేస్తున్నటువంటి ప్రయత్నాలు తెలుగుదేశం పార్టీకి ఏది ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశానికి వ్యతిరేకంగా ఉన్నవాళ్ళు కావచ్చు కొంతమంది ఏమని అనుకుంటున్నారంటే ఇక తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి పని అయిపోయింది లోకేష్ బాబు నడపలేడు కాబట్టి దీనికి దిక్కు నందమూరి తారక రామారావు గారి వంశస్థులైనటువంటి జూనియర్ ఎన్టీఆర్ హరికృష్ణ గారి అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ అనే అభిప్రాయం కలగజేయాలని కొంతమంది విశ్వప్రయత్నం చేస్తూ ఉన్నారు వాళ్ళు అనుకున్న ప్రతిసారి దానికి విరుగుడుగా లోకేష్ బాబు ఆయన తన తాను నిరూపించుకొని మరి పార్టీ శ్రేణులు గణదాంట్లుగా ఉంటూ పోరాట పటిమతోటి ముందుకెళ్తాను చూస్తూనే ఉన్నారు అలాగే చంద్రబాబు నాయుడు గారు ఉన్నంతవరకు నాయకత్వ మార్పిడి గురించి రెండు ఆలోచన లేదు కాబట్టి ఇలా అనుకునే ఆశలు అడి ఆశలు అవుతూ ఉండేదానికి మళ్ళీ కొత్త కొత్త ఏదో పుట్టించాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు తప్ప అంత తప్ప వేరే అయితే ఏమీ లేదు అది కుటుంబ సభ్యులు కాబట్టి వస్తారు వెళ్తారు మాట్లాడుకుంటూ ఉంటారు లేదంటే అంటే రారు అది అయితే ఏం కాదు కదా ఇక మీరు అన్నట్టు కేటీఆర్ గారు కావచ్చు లేకపోతే రేవంత్ రెడ్డి గారు కావచ్చు ఇప్పుడు తెలంగాణలో చంద్రబాబు నాయుడు గారు కనుసైక చేసి అంటే చంద్రబాబు నాయుడు గారి యొక్క శక్తి ఏంటి తెలుగుదేశం పార్టీ శక్తి ఏంటి ఆయనకున్న బలకం ఏంటి బలం ఏంటి ఆయన గనక కనుసైక చేస్తే ఇవాళ అధికారం మార్పిడి జరిగింది నిర్ణయానికి వాళ్ళు వచ్చారు కాబట్టి వచ్చి రేవంత్ రెడ్డి గారు ఎటు ఆయనతోటి మొట్టమొదటి కూడా సఖ్యతగానే ఉంటున్నాడు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినా కూడా అలాగే నాకు చంద్రబాబు నాయుడు గారు మంచి గౌరవం అని చెప్పుకుంటున్నాడు బయటికి వెళ్ళినా కూడా ఏ రోజు చంద్రబాబు నాయుడు గారిని తోలనాడలేదు గౌరవ గౌరవభావంతో చూస్తున్నాడు కాబట్టి ఆయనకి వచ్చి మాట్లాడతారు అందుట్లో తప్పేం లేదు ఇక కేటీఆర్ గారు వస్తున్నారు అంటే మాత్రం అది ఆలోచించుకోవాలి ఎందుకంటే కేటీఆర్ గారు మొట్టమొట్టే ఆయన నిర్బంధంలోకి వెళ్ళంగల్లోనే నాకు మనసారా నవ్వు వస్తుంది అని చెప్పని ట్వీట్ చేశారు కాబట్టి ఇప్పుడు దానికి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరి ఆ రోజు నవ్వు వచ్చిన ఆయనకి ఈరోజు విషాదం ఎందుకు వచ్చిందో ఆయనే చెప్తాడు కదా వచ్చి కాబట్టి ప్రజలు అందరూ గమనిస్తూనే ఉన్నారు ఏ పార్టీలు ఎవరు ఏ పార్టీలు చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెడతాయి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు యాభై రెండు రోజులు నిర్బంధంలో ఉండటానికి కారణం ఎవరు ఆంధ్ర రాష్ట్రం ఈ పరిస్థితికి కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి గెలుపుకు కారణం ఎవరు ఇప్పటికీ సహకరిస్తుంది ఎవరు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలో లాగకూడదని ప్రయత్నం చేస్తుంది ఎవరు ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు కాబట్టి చంద్రబాబు నాయుడు గారిని అభిమానించేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారి మాట మీద నమ్మకండి ఆయన ఇడిచితే ఓటేసే వాళ్ళందరూ ఆయన ఇడిచితేటే ఓటేస్తారు అందుట్లో అనుమానం ఏముంది ఆయన మనసు నాళ్ళు ఆయన మనసును బట్టి ఓట్లేస్తారు కాబట్టి ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో భాగంగా గారు వస్తున్నారైతే నేను మరి రేవంత్ రెడ్డి గారు అంటే రేవంత్ రెడ్డి గారు చెప్పాను రేవంత్ రెడ్డి గారు అభిమానంతో వస్తారు రేవంత్ రెడ్డి గారు నిస్సందేహంగా అభిమానంతో వస్తారు అందులో ఎలాంటి సందేహం కూడా లేదు రేవంత్ రెడ్డి గారిని కేటీఆర్ గారిని ఒకే ఘాటను కట్టలేం కదా వాళ్ళిద్దరూ ఒకే ఘాట అయితే కట్టలేం కదా కేసీఆర్ గారు ఏ పార్టీ నుంచి వచ్చారు ఏ పార్టీలో ఎదిగారు ఏ పార్టీలో ఉండికి బయటకు వచ్చి పార్టీ పెట్టుకున్నారు ఎవరి దగ్గర ఎవరు ముఖ్యమంత్రిగా ఉంటే ఆ మంత్రి ఆయన మంత్రివర్గంలో ఉండి పనిచేశారు ప్రపంచానికి అందరూ తెలుసు అలాంటి వ్యక్తిని మరి ఆయన ఏ విధంగా మాట్లాడారో కూడా ప్రజలు గుర్తించారు అలాగే అసెంబ్లీలో కొన్నిసార్లు ఆయన పొగిడారు సమయం సందర్భాన్ని బట్టి అలాగే కేటీఆర్ కూడా కొన్ని సందర్భాల్లో పొగిడారు రాజకీయ అవసరాలండి ఇవన్నీ ఒకసారి తిడతారు ఒకసారి పొగుడతారు వాళ్ళు విద్వేషాలు రెచ్చగొట్టాలంటే తిడతారు మళ్ళీ ఓట్లు కావాలనుకుంటే పొగుడుకుంటారు సాధ్యమే కదా అది రేపు జరిగే పరిణామాలు కూడా అవి వస్తే సంతోషం ఒక మాజీ ముఖ్యమంత్రిని తన తనకు మార్గదర్శకుడు భావించే వ్యక్తిని హైదరాబాద్ని లేకపోతే తెలంగాణకు ఉపయోగపడ్డాడని వాడు భావిస్తున్న వ్యక్తికి వచ్చి సంఘీభావంగా ఆయన ఆరోగ్యం గురించి వాకప్ చేసి కలిసి వెళ్ళటం అనేది మంచి సాంప్రదాయమే వచ్చినందుకు సంతోషిస్తారు అందరూ ఎలాంటి సందేహం కూడా లేదు అంటే రేవంత్ రెడ్డి గారు మన చంద్రబాబు నాయుడు గారి శిష్యులు చాలా కాలం టీడీపీలో ఆయన పనిచేశారు సో కానీ చంద్రబాబు గారు అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు స్పందించలేదు అని చెప్పేసి ఒక నెగిటివిటీ అయితే ఆయన మీద ఉంది సో ఇప్పుడు సడన్ గా ఆయన అచ్చి కలుస్తున్నారు అని అంటే అది రాజకీయ ప్రయోజనం కోసమే అని అంటే ఎందుకంటే ఇక్కడ టీడీపీ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయబోతుంది ఒక వార్త కూడా బయటకు వచ్చేసింది మరి దీనిపైన మీ టీడీపీ కాదండి ఇక్కడ ఇందాక చెప్పాను నేను తెలుగుదేశం పార్టీని చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు ఉన్న ఈ పరిస్థితి కారణం కేసీఆర్ గారు కూడా దాంట్లో ఒక భాగమని చంద్రబాబు నాయుడు గారి అభిమానులు టీడీపీ వాళ్ళు భావిస్తున్నారు అందుట్లో మాత్రం సందేహమేమి లేదు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడున్న బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ఓట్లు వేయాలని నిర్ణయించుకున్నారనేది రకరకాలుగా వినిపిస్తున్న వార్తలే అందులో దాచుకోవాల్సిన పని లేదు లేకపోతే దాన్ని అది మసిబూసి మారాడుగా చేసిన అవసరం కూడా లేదు నిజంగా గనక అంత తీవ్రంగా ఉండి వాళ్ళు వ్యతిరేకంగా గనక ఓట్లు వేస్తే దాని పరిణామాలు కనపడతాయి అందులో సందేహం లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం కావచ్చు భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు లేకపోతే కేసీఆర్ గారు కావచ్చు వీళ్ళందరూ సహాయ సహకారాలు అందజేస్తున్నారు వీళ్ళందరూ ఒకటే అనే భావనలో చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ నిర్బంధం వల్ల ఆయన ఇన్ని రోజులు కారాగారంలో పెట్టినందువల్ల ఇంకొంచెం ప్రజల్లోకి బాగా వెళ్ళింది దానికి నుంచి చాలామంది పడుతున్నారు శ్రీరాము సీమాంధ్రులే కాదు ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని అభిమానించే వాళ్ళు దాని కారుకులైన వాళ్ళందరికీ వ్యతిరేకంగానే ఓట్లేస్తారని భావిస్తున్నాను అది కాంగ్రెస్ చేసిందని వాళ్ళు భావించారనుకోండి బీఆర్ఎస్కు భారతీయ జనతా పార్టీకి ఓటేస్తారు భారతీయ జనతా పార్టీ వాళ్ళను బీఆర్ఎస్ వాళ్ళు చేశారంటే కాంగ్రెస్కి ఓటేస్తారు అందుట్లో అనుమానం పడాల్సింది ఏం లేదు దాని గురించి ఎక్కువగా లోతుకు వెళ్లాల్సిన అవసరం కూడా లేదు స్పష్టంగా కనపడతానే ఉంది నిర్ణయాలు తెలియజేస్తానే ఉన్నారు సమావేశాలు పెట్టుకుంటానే ఉన్నారు కాబట్టి జరిగే పరిణామాలు అయితే అయ్యే అందుట్లో ఏం లేదు కాబట్టి మీరు మీరు అన్నట్టు వాళ్ళు గనక వచ్చి ఆయన సంఘీభావం తెలిపి అంటే సంఘీభావం తెలపరు ఇక్కడ ఎందుకంటే రాజకీయ పార్టీలు కాదు కాబట్టి ఇప్పుడు ఏంది ఆయన అనారోగ్యంగా ఉన్నారు విడుదలై బయటకు వచ్చారు కాబట్టి ఆయన పరామర్శించడానికి వస్తే సంతోషం వచ్చిన వాళ్ళందరూ ఎవరు వచ్చినా సరే ఇంటికి వచ్చిన వాళ్ళు శత్రులైనా మిత్రులైనా సాధారణంగా ఆహ్వానించాలనేది మన భారతీయ సిద్ధాంతం మనకు నేర్పినటువంటి ధర్మం దాన్ని చంద్రబాబు నాయుడు గారు చాలా గొప్పగా పాటిస్తారు అందుట్లో అనుమానమే లేదు అలాగే వచ్చిన వాళ్ళ గురించి కూడా రేపు చెప్పుకుంటారు చూటానికి వెళ్ళారు చంద్రబాబు నాయుడు గారిని మంచి మంచి పని అని మాట్లాడుకుంటారు ఏమన్నా వాళ్ళ కొంత మార్పు వస్తే వచ్చిద్దేమో మనకైతే తెలియదు ప్రస్తుతానికి అయితే దీనికి సంబంధించి చంద్రబాబు నాయుడు గారిని ఇబ్బంది పెట్టిన వాళ్ళందరి మీద ప్రజలు ఆయన అభిమానించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారనేది మాత్రం వాస్తవం అది థ్యాంక్ సో మచ్ సార్ థ్యాంక్ యూ